మనము తెలుసుకోవలసిన కొన్ని సత్యాలు అను ఈ అంశంలో కొన్ని మాటలు మీకు తెలియజేస్తామని నేను మీ ముందుకు వచ్చాను. ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని సత్యములను మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద విశ్వాసం ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక విషయము నమ్ముచున్నారు. దేవుడు ఉన్నాడు, ఈ లోకమును సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఈ లోకము ఎంత పెద్దది మనకు అన్నీ తెలియవు. చంద్రయాన్ 3 మూనుకు వెళ్ళుటకు 40 డేస్ పట్టింది. ఎంత దూరం ఆ మూన్ వంటిది చాలా ఉన్నవి అని అంటున్నారు సైంటిస్ట్. అంటే ఎంత పెద్దది లోకం. కాబట్టి మనము తెలుసుకోవలసిన సత్యములు ఉన్నవి, మనము గ్రహించాలి, వినాలి, తెలుసుకోవాలి. అవును, కొన్ని సత్యములు అంటే దేవుడే సత్యము, కృపయు సత్యము, యేసు ప్రభు ద్వారా కలిగెను. దేవుడే సత్యము, ఆయనే నమ్మదగిన దేవుడు అను కొన్ని విషయాలను మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:9 పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 10:13 దేవుడు నమ్మదగినవాడు. 5:24 మిమ్మును పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు. అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:9 1 తెసలోనికేయులకు రాసిన పత్రిక 5:2 మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పబడి ఉన్నది. 2 తెసలోనికేయులకు రాసిన పత్రిక 3:3 ప్రభు నమ్మదగినవాడు అని అక్కడ చెప్పబడి ఉన్నది. 10:23 వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. అంటే దేవుడు నమ్మకమైనవాడు, నమ్మదగినవాడు, కరెక్ట్గా అన్ని పని చేయించునవి. సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ అంటే దేవుడు నమ్మదగినవాడు. అంటే కొన్ని సత్యములు తెలుసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ దేవుడే సత్యం అను విషయమును ఫస్ట్ మనం తెలుసుకోవాలి. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆరంభంలో ఆదికాండం 12 అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని సర్వశక్తిగల దేవుడు పిలిచాడు. ఆయన పేరు అబ్రహాం. ఆదికాండము 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను శపించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును అని చెప్పాను. ఎన్ని బ్లెస్సింగ్ చెప్తున్నాడు అంటే పిలుచుచున్నాడు, అబ్రహాం నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను గొప్పగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పినట్టు చేశాడా? నమ్మదగినవాడు, ఆయనే సత్యము, ఇచ్చిన మాటను నెరవేర్చాడా? లేకపోతే పిలిచి అలాగే వదిలిపెట్టాడా? మనము చూసినట్లయితే
సర్వశక్తి గల దేవుడు పిలిచాడు, చెప్పినట్టే చేశాడు, గొప్పగా చేశాడు, గొప్పగా దీవించాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. అతనికి ఇద్దరు కుమారులు, యాకోబు ఏషావు. యాకోబుని ఇజ్రాయేలుగా చేసి తన ప్రజలుగా చేసుకున్నాడు దేవుడు. అంటే అబ్రహామును పిలిచి ఆయన ఏం చెప్పాడో అన్నిటినీ దేవుడు నెరవేర్చాడు. ఆయన ఆస్తిని భూమి మోయలేకపోయిందండి. అంత గొప్ప ఆస్తిని దేవుడు ఆయనకిచ్చాడు. కాబట్టి నిన్ను సర్వశక్తిగల దేవుడు పిలిస్తే పరిశుద్ధముగా ఉండుటకు, పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధ మార్గంలో నడిచి దేవుణ్ణి రాజ్యమునకు వెళ్ళుటకు దేవుడు నిన్ను పిలిస్తే దేని కొరకు పిలిచాడో తప్పకుండా దీవిస్తాడు, నడిపిస్తాడు. నా జీవితంలో కూడా నేను అప్పు బాధలతో వెళ్ళినప్పుడు గో టు ఆంధ్రప్రదేశ్ అన్నాడు, అక్కడ నేను నిన్ను దీవిస్తానన్నాడు. అలాగే దీవించాడు. ఎప్పుడు కూడా దేవుడు మాట తప్పడు. చెప్పిన మాట ప్రకారమే దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఈ దినము ఒక్కటి మనం తెలుసుకోవాలి, దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏది చెప్తే అది చేస్తాడు, తప్పకుండా నెరవేరుస్తాడని మనము సూటిగా నమ్మాలి, సూటిగా నమ్మాలి. అబ్రహామును పిలిచి దేవుడు దీవించాడు. కాబట్టి ఈ దినము కృంగిపోయి బాధలలో ఉన్న నిన్ను దేవుడు పిలిచి ఉన్నాడు. విశ్వాసాల ముందుకు వెళ్ళు, ధైర్యముగా ఉండు, వెనుకకు వెళ్ళకము, ముందుకు వెళ్ళి గొప్ప దీవెనలను నీవు స్వతంత్రించుకోవాలి. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు మీకు ఇవ్వాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ కొన్ని మాటలను మీరు దీవించి వినిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారికి ఏదేది అవసరమో అన్ని విషయంలో మీరు నమ్మకమైన దేవుడుగా ఉండి నడిపించమని మేము అడుగుచున్నాం. కన్నీరును తోడువండి, సమాధానం దయచేయండి, తోడుగా ఉండండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హైదరాబాద్ ప్రజలకు ఒక శుభవార్త. అక్టోబర్ 7వ తేదీ మొదటి శనివారం సాయంత్రం 6 గంటలకు హరిహర కళాభవన్లో కూడిక ఉన్నదండి, మర్చిపోకండి, రండి. ఆ దినము నేను వచ్చుచున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను, వాక్యము చెప్తాను. కాబట్టి ఎవ్వరూ మిస్ కాకండి. అక్టోబర్ 7వ తేదీ మొదటి శనివారం హరిహర కళాభవన్లో జరుగుచున్న కూడికలో పాలు పొందండి. ప్రభు తప్పగా మిమ్మను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పాడేదన్ పరమ సవ మోక్తి కోరి కోడేదన్ భక్తులతో పాడేదన్ సద్విద్ధి చేర్చుదయా ముక్తి భాక్షణ సద్విద్ధి చేర్చుదయా ముక్తి పాక్షణ సౌఖ్యం చవి చూసే సందృప్తులతో నే భక్తులతో పాడేదన్ పరమ సవ మోక్తి కోరి కోడేదన్ భక్తులతో పాడేదన్ ప్రేమ చరగదు సుమా ఆదిరు నీ ప్రియులు నా ప్రియులంతా ప్రేమ చరగదు సుమా ఆదిరు నీ ప్రియులు
నా ప్రియులంతా నాదు నీ నవజీవం పొందుడచే మరి నాదు నీ నవజీవం పొందుడచే మరి నా తోడనుందురు నెల్ల పొడుందురు భక్తులతో పాడేదన్ పరమసభమోక్తి కోరి కూడేదన్ భక్తులతో పాడేదన్.